व्याप्त आंक्षल न्यू इयर सेलिब्रेशन्स एवरक वो वारी इल्लो कुट सभ्यु मध्य जरूक दाखला कूनाई ओमिक्रा तीव्रस्थाई विजृंभी नेपथ्य एपी गवर्नमेंट चर्यो भाग में पुलिस कट्टिदिट्टम बंदोबस्त एर्पाटु चेशारु अलागे इक्कड हैदराबाद न्यू इयर वेडुकलु ए रकंगा सागुतुन्नायि तेलुसुकुने प्रयत्नं चेद्दां प्रस्तुतं मा प्रतिनिधि नागेंद्र लाइव लो सिद्धंगा उन्नारु हैदराबाद बेगंपेट वद्द ताजा परिस्थितिनि अंदिंचेंदुकु नागेंद्र प्रस्तुतं हैदराबाद न्यू इयर सेलिब्रेशन्स् ए रकंगा सागुतुन्नायि पोलीस् आंक्षलु ए विधंगा उन्नायि एटुवंटि अप्डेट्स् उन्नायि थैंक यू बलराम हैदराबाद नगर में न्यू इयर वेडुकलु घनंगा जरुगुतुन्नायि मुख्यंगा హైకోర్టు ఇచ్చినటువంటి ఆంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలను అమలు చేస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే న్యూ ఇయర్ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ముఖ్యంగా హైదరాబాద్ నగరం అనే కాదు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒమిక్రాన్ రోజురోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా కోవిడ్ నియమాలను అనుసరిస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యంగా మరొక వైపు న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ కూడా ఆ డ్రింక్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్ నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 100 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లకు సంబంధించినటువంటి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బేగంపేటలో ఉన్నటువంటి ఒక చెక్ పోస్ట్ వద్ద ప్రతి వాహనానికి కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రతి వ్యక్తిని ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆల్కహాల్ సేవించాడా లేదా అన్నది ఆ మీటర్ ద్వారా చెక్ చేసిన తర్వాత మాత్రమే ప్రతి వెహికల్ని విడిచిపెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి పూర్తిగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటాము. డ్రంక్ అండ్ డ్రైవ్లు ఒకవేళ దొరికితే మొదటిసారిగా దొరికితే వారికి 15,000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మరొకవైపు రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం లైసెన్స్ను రద్దు చేయడంతో పాటు 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం మనం బేగంపేటలో చూస్తున్నటువంటి చెక్ పోస్ట్ వద్ద మందుబావులు కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం చూడొచ్చు ఎక్కడికక్కడ హైదరాబాద్ నగర వ్యాప్తంగా 100 టీంలు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి 100 టీంలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కూడా పూర్తిగా వాహనదారుల్ని పరీక్షించిన తర్వాత మాత్రమే వారిని వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్లతో పాటు మరొకవైపు ప్రమాదాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి నగరంలో ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్లను కూడా 10 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఆ ఫ్లైఓవర్లకు సంబంధించి పూర్తిగా మూసివేయడం జరిగింది. మరొకవైపు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లకు సంబంధించి మాత్రం పోలీసులు మాత్రం కఠినతరం చేశారు. ఎక్కడికక్కడ 3 కమిషనరేట్లో పరిధిలో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే బేగంపేట మనం చూస్తున్నటువంటి చెక్ పోస్ట్ వద్ద ఇప్పటికే దాదాపు 20 మందికి పైగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో దొరికినట్లు కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయొద్దు, అతివేగం వల్ల ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు మనం చూస్తున్నటువంటి చెక్ పోస్ట్ వద్ద ఇప్పటికే 8 అంబులెన్సులకు పైగా కూడా ఈ రహదారి గుండా ప్రయాణం చేశాయంటే మనం అర్థం చేసుకోవచ్చు తాగి డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. దానిలో భాగంగానే ఏదైతే ప్రస్తుతం అంబులెన్స్లో తరలించినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎక్కడికక్కడ హైదరాబాద్ నగర వ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని చెక్ చేసిన తర్వాత పంపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇది మొత్తానికి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయదు. ఒకవేళ తాగి డ్రైవ్ చేసినా సరే క్యాబ్లు బుక్ చేసుకోవాలి. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునేటటువంటి వాళ్ళు క్యాబ్లు బుక్ చేసుకొని తమ ఇళ్ళకు వెళ్ళాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పాలి బలరామ్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. నాగేంద్ర, మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం కదా హైదరాబాద్లో మొత్తంగా కూడా 2021 సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ 2022 సంవత్సరానికి ప్రతి ఒక్కరూ స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ఉన్నాయి. అయితే రాజధాని మొత్తంగా కూడా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్న దాఖలాలు కూడా
మనకి की కనిపిస్తూ ఉన్నాయి। ప్రపంచవ్యాప్తంగా 2021 సంవత్సరానికి వీట్కోలు పలికి 2022 సంవత్సరానికి నూతన సంవత్సరానికి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు। ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలు ఆనందాలు కలగాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు। మొత్తంగా మనం చూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో కూడా నూతన సంవత్సర వేడుకలు వైభవంగా సాగుతున్నాయి। అయితే కొన్ని ఆంక్షల నడుమ నూతన సంవత్సర వేడుకలు జరుగుతూ ఉన్నాయి। మరి ముఖ్యంగా ఇప్పుడు లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో పోలీస్ ఉన్నతాధికారులు స్టీఫెన్ రవీంద్ర న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు। కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో కేక్ కట్ చేసి పోలీస్ అధికారులందరికీ కూడా కేక్ ని అందజేశారు। నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేస్తూ ఉన్నారు। మరి కాసేపట్లో స్టీఫెన్ రవీంద్ర మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు। మొత్తంగా హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి। అయితే పోలీస్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి। డ్రంక్ అండ్ డ్రైవ్ భారీ ఎత్తున చేపడుతూ ఉన్నారు। సెలబ్రేషన్స్ అనేది కొంతవరకు ఆంక్షల నడుమ సాగుతోందని చెప్పొచ్చు। నిన్న మొన్న కూడా పోలీసులు ప్రతిరోజు చెప్తూ ఉన్నారు న్యూ ఇయర్ వేడుకలు చేసుకోండి గానీ మద్యం సేవించి వాహనాలు నడపొద్దు అంటూ కూడా పదే పదే చెప్తూ ఉన్నారు। దానికి సంబంధించి 2000 మంది పోలీస్ సిబ్బందితో పూర్తి స్థాయిలో ఆంక్షలు నగరంలో కొనసాగుతూ ఉన్నాయి। కొద్దిసేపటి క్రితం పోలీసు అధికారులందరూ కూడా దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్న దాఖలాలను మనం చూస్తూ ఉన్నాం। పోలీస్ ఉన్నతాధికారులందరూ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు। ప్రజలందరూ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ చాలా ఉత్సాహంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటా ఉన్నారు। ఇది చాలా సంతోషం। మరి వచ్చే ఏడాది ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రజలకు ఎంతో మంచి జరగాలని సైబర్బాద్ పోలీస్ కమిషనరేట్ తరపున నేను కోరుకుంటున్నాను। మరి ఈ
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజల భద్రతా దృష్ట్యా చాలా విస్తృత ఏర్పాట్లు ఈ రోజు చేయడం జరిగింది మరియు 120 ప్లేసెస్ లో డ్రంక్ డ్రైవింగ్ చెక్స్ చేస్తా ఉన్నాము అంతే కాకుండా అబౌట్ 210 ప్లేసెస్ లో స్టాటిక్ పికెట్స్ మరి 65 ప్లేసెస్ లో పెట్రోలింగ్ పార్టీస్ అంతే కాకుండా హైవే పెట్రోల్స్ దెన్ అబౌట్ 6 ఇంటర్‌సెప్టర్స్ వరకు మనం డిప్లాయ్ చేసి ఎంటైర్ సైబర్బాద్ కమిషనరేట్ లో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదని చెప్పి ఎటువంటి యాక్సిడెంట్ కూడా జరగకూడదని చెప్పి ఈ రోజు మేము గోల్ పెట్టుకోవడం జరిగింది మరి ప్రజలు కూడా సహకరిస్తా ఉన్నారు ముందుకొచ్చి చాలా ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటా ఉన్నారు ప్రజలందరికీ మరి పాత్రికేయుల మిత్రులకు నా పోలీస్ సిబ్బంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముగిస్తా ఉన్నాను థాంక్యూ సరే ఏమన్నా ఈ సంవత్సరం ఏమన్నా ఇంకా కొత్త రివిజన్ తీసుకొచ్చే అవకాశం సైబర్బాద్ కమిషనరేట్ పరంగా సైబర్బాద్ కమిషనరేట్ పరంగా మీరు చూస్తే ఎన్నో కొత్త మార్పులకి మనం ప్లాన్ చేస్తా ఉన్నాము ప్రధానంగా సైబర్ క్రైమ్స్ కి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడతా ఉన్నాము ఇంతే కాకుండా ఈ ట్రయల్ ఆఫ్ కేసెస్ లో కూడా ఇంకా రిఫార్మేషన్ అండ్ రీస్ట్రక్చరింగ్ చేసి ఇంకా కన్విక్షన్స్ తెచ్చే ప్లాన్ లో కూడా మనము ఉన్నాము మళ్ళీ ఆఫీసర్స్ కి కూడా స్టాఫ్ కి కూడా ఇంకా బెటర్ వెల్ఫేర్ అందించాలని చెప్పి అది కూడా ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉన్నది ఇంతేకాకుండా సైబర్బాద్ కమిషనరేట్లో పబ్లిక్ ఇంకా చేరువయ్యే విధంగా వాళ్ళకి ఇంకా ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే విధంగా కూడా ఇంకా మనము రిఫార్మ్స్ తెస్తూ ఉన్నాము ఇంతేకాకుండా సైబర్బాద్ కమిషనరేట్లో మనకి ఈ ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ల్యాండ్ ఇష్యూస్ అన్నాయి చాలా ఉంటాయి ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్లో కూడా చాలా కఠినంగా వ్యవహరించి ప్రజలకి జస్టిస్ చేయాలని కోరుకుంటా ఉన్నాము మహిళల భద్రత సంబంధించి కావచ్చు తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సంబంధించి కావచ్చు ఏమన్నా కొత్త పందాలు ముందుకెళ్ళే ఆలోచన ఉన్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న హెరాస్మెంట్స్ అన్ని ఆన్లైన్లో తర్వాత మొత్తం జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా మీరు చూసారంటే ఇప్పుడు విమెన్ సేఫ్టీకి సంబంధించి అబౌట్ 80% ఆఫ్ అయితే హెరాస్మెంట్ జరుగుతూ ఉన్నది అది ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించి ఆల్రెడీ మా షీ టీమ్స్ భరోసా టీమ్స్ వీళ్ళందరూ కూడా ఆన్లైన్లోని ఇంకా ఒక వర్చువల్ పెట్రోలింగ్ అన్నది టేకప్ చేశాము అది ఆ డీటెయిల్స్ కూడా మీకు రానున్న రోజుల్లో మీకు వివరించడం జరుగుతాం డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కొత్త సంవత్సరంలో ఇతరులకి ఇబ్బంది కలగకుండా చాలా హ్యాపీగా ఈ వేడుకల్లో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పటికే చాలా పబ్ ఓనర్స్తోని మా డీసీపీ గారు మళ్ళీ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్స్ ఇక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సూచనల ప్రకారము ఎవరైనా కానీ డ్రింక్ చేస్తే వాళ్ళకి సపరేట్ క్యాబ్ వసతులు ఇంకా డ్రైవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది హోప్ఫుల్లీ ఈ సంవత్సరం ఎట్లాంటి ఇన్సిడెంట్స్ లేకుండా యాక్సిడెంట్స్ లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ వేడుకలు ముగుస్తాయని ఆశిస్తాం ఇప్పటివరకు ఏమైనా కేసెస్ నమోదు చేశారు సార్ పబ్స్ ఈవెంట్స్ ఏమైనా